ఆర్య వైశ్యులను కించపరిచిన కంచె ఐలయ్యను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక చౌరస్తాలో కంచె ఐలయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు గాంధీ తదితరులు పాల్గొన్నారు. దేశం 125 కోట్ల మంది ఉంటే ఆ 125 కోట్ల మందికి అవమానపరిచే విధంగా ఇవాళ కంచె ఐలయ్య అనేటువంటి ఒక దేశ ద్రోహి, ఒక సామాజిక స్మగ్లర్లు అనే పుస్తకాన్ని రాసిండు కోమట్ల మీద. అంటే కోమట్ల అనేటోళ్ళు ఏ పల్లెటూరులో అయినా కానీ ఒక మట్టిలో మాణిక్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోమటి లేని ఊరు లేదు, కోమటి లేని వాడ లేదు. ఆడ కిరాణా షాప్ తోటి మొదలు పెడితే ఇవాళ దేశం మొత్తం మీద నరేంద్ర మోడీతో సహా ఆర్య వైశ్యులు అని చెప్పడానికి ఒక మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మహాత్మా గాంధీ భారతదేశానికి ఆంగ్లేయులను పారద్రోలి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ వారసులుగా మేము ఉంటే త్వరలోనే జైల్లో పెట్టకపోతే 500,000 మందితోటి హైదరాబాద్ లో నిజాం కాలేజ్ కానీ జింకానా కాలేజ్ గ్రౌండ్ లో కానీ 500,000 మంది మా వైశ్య సత్తా చాటుదామని చెప్పేసి మీ మీడియా ద్వారా చెప్తున్నాం. జై వాసవి. అలాంటి వైశ్యులను మీరు విస్మరుతున్నది సరైంది కాదు. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. కంచైలయ చేస్తున్నటువంటి దౌర్భాగ్యం, ఆయన చేస్తున్నటువంటి దుశ్చర్య మొత్తం మీకు తెలుసు. ఆయన రాస్తుంది ఒక్కటి కాదు, హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ ఎన్నో మత విద్వా శక్తులు దేశంలో అల్లకల్లోలం చేస్తున్నటువంటి, ఇకపోతే ఇది వదిలే ప్రసక్తే లేదు. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇక్కడ నుంచే అక్టోబర్ 2 ఆర్య వైశ్య చైతన్య పోరాట సమితి ప్రేమ్ గాంధీ గారు నేరుగా ఇక్కడ నుంచి పాదయాత్రగా బయలుదేరి 5 రోజులు అసెంబ్లీ వరకు బయలుదేరుతా ఉన్నాము. వెంటనే ప్రభుత్వం స్పందించి అయ్యా చేయాలని కోరుకుంటున్నాను. జై సౌకర్య.